ఈగల బారి నుండి మా గ్రామాన్ని రక్షించండి. నగిరిపల్లి గ్రామస్తుల ఆవేదన. చిత్తూరు జిల్లా పెద్ద పంచారి మండలం నగిరిపల్లి గ్రామ సమీపంలో సెవెన్ హిల్స్ కోళ్లఫారం గలదు. ఈ కోళ్లఫారం నిర్మించినప్పటి నుండి నగిరిపల్లి గ్రామస్తులు ఈగల వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామానికి సమీపంలో గల కోళ్లఫారం నుండి వెలువడే వ్యర్థ పదార్థాల దుర్వాసన వల్ల ఈగలు రావడం గ్రామాన్ని చుట్టుముట్టడంతో నగిరిపల్లి గ్రామస్తులు అనేక వ్యాధులకు గురై అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనిపై గ్రామస్తులు కోళ్లఫారం యాజమాన్యానికి అధికారులకి పలుమారు తెలియజేశారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో గ్రామ ప్రజలు ఈరోజు కోళ్లఫారం ఎదుట ధర్నా నిర్వహించారు. నాగిరెడ్డిపల్లి గ్రామం 120 కూలీ మరియు వ్యవసాయ కుటుంబాలు నివసిస్తున్నవి. కోళ్లఫారం నిర్మాణం చేసి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ గ్రామానికి ఈగల బిడద మొదలైంది. వేలకొలది ఈగలు గ్రామంలోకి ప్రతి ఇంట్లో ప్రవేశించి తినే అన్నము, కూరగాయలు, వంట పాత్రలపై వాడడం వల్ల ఆ పదార్థాలు తిన్న ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నట్లు తెలిపారు. ఈగల సమస్య గత 6 నెలల నుండి అధికమైంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సబ్ కలెక్టర్ గ్రామ సచివాలయాల్లో తెలియజేశాము. అయినప్పటికీ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి కోళ్లఫారం యాజమాన్యంపై చర్యలు తీసుకుని గ్రామస్తులను ఈగల బారి నుండి కాపాడాలని విన్నవించుకున్నారు. మాది చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం నగిరేపల్లి గ్రామము. ఈ నగిరేపల్లి గ్రామంకు సమీపంలో సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో సెవెన్ హీల్స్ అనే కోళ్ళ షెడ్డు నిర్మించినారు. దీనివల్ల మా గ్రామంలో ఈగలు బెడద ఎక్కువయ్యి పొల్యూషన్ దుర్వాసన వల్ల ఈ పొల్యూషన్ కలుషితమయ్యి రకరకాల వ్యాధులు, అదేవిధంగా చికెన్ గున్య, మలేరియా వంటి జ్వరాలతో చిన్నపిల్లల కాటి నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యాజమాన్యానికి కానీ ఈ సచివాలయం సిబ్బందికి కానీ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మేము విన్నవించుకున్నా కూడా మా బాధ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. కావున మీ మీడియా తరఫున అందరికీ తెలియజేసి తక్షణమే మాకు ఈ ఈగల నుండి, ఈ జ్వరాల నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తుర్లపల్లి పంచాయతీ నగిరేపల్లి గ్రామంలో నివసించే లవణ్ కుమార్ అనే నేను. ఇక్కడ దగ్గరలో సెవెన్ హిల్స్ అని, ఊరికి దగ్గరగా ఉన్న సెవెన్ హిల్స్ ఎగ్ ఫామ్ పౌల్ట్రీ ఫామ్ అని ఒకటి నిర్మించారు. దీని నుంచి గత 1 సంవత్సరం నుంచి ఈగల నుంచి, దుర్వాసన నుంచి పొల్యూషన్ కావడం వల్ల పశువులు, మనుషులు తీవ్ర వ్యాధులకు, అనారోగ్యాలకు గురయ్యి రకరకాలైన జ్వరాలు రావడం మొదలైంది. ఎంతో విధంగా యాజమాన్యానికి చెప్పాము, భోజనం తినడానికి అవడం లేదు, అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. తక్షణం